ప్రొడ్యూసర్ గిల్డ్ మాఫియాగా మారిపోయిందని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ ఆరోపించారు. గిల్డ్ మాఫియా వల్ల సినీ పరిశ్రమ నాశనమవుతోందన్నారు. చిన్న సినిమాలు లేకపోతే సినీ పరిశ్రమ మూతపడుతుందని, గుత్తాధిపత్యం వల్లే పరిశ్రమ నాశనమవుతోందన్నారు. ఇదే ఇంకా కొత్తగా ఏం సాధిస్తాం? అక్కడ గిల్డ్ ఆధ్వర్యంలోనే జరిగింది. చాలామంది నన్ను అడిగారు, ఏం సార్ మొత్తం అందరూ గిల్డోళ్లే కనిపిస్తున్నారు ఈ మీటింగ్లో అని. రన్నింగ్లో ఉండే ప్రొడ్యూసర్లందరూ ఉండేటప్పుడు ఎక్కువ మంది కనిపిస్తుంటారు, దాన్ని నేను తప్పుగా అనటం లేదు. కానీ ఏం సాధించాం? ఏమీ సాధించలా. కనీసం ఫెడరేషన్ వాళ్లతో ఒక కంక్లూషన్ తీసుకొని వచ్చి 4 సంవత్సరాల నుంచి ఇదే మా ఈ ఎలక్షన్లో ఉండేటటువంటి ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ ఉన్నాడు. ఎందుకంటే నేను పేరు చెప్పడంలో తప్పు లేదు, డెఫినెట్గా నేనేది హైడ్లాగా అటు తిరిగి మాట్లాడి ఇటు తిరిగి మాట్లాడటం చేయను. ఛాంబర్లో 4 సంవత్సరాల నుంచి సెక్రటరీ. వై ఛాంబర్ ఈజ్ కంటిన్యూయింగ్ 4 ఇయర్స్? ఇక్కడ కూర్చున్నారని మాట్లాడుతున్నారు, ఛాంబర్కి ఎందుకు జరగలేదు ఎలక్షన్లు? 4 సంవత్సరాల నుంచి అయిపోయింది. 4 సంవత్సరాల నుంచి నువ్వే సెక్రటరీగా ఉన్నావు కదా. ఎనీ వన్ వర్క్, ఒక సమస్య, ఒక స్టేట్ సమస్య కావచ్చు, లేకపోతే అదే ఆయన ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టారు, 30 రోజులు షూటింగ్ లేపేసి మీటింగ్ పెట్టారు. దిల్రాజు గారు, దాము ఇద్దరు నన్ను ప్రసన్న పిలిచి అడిగారు. మా ఇద్దరిని పిలిచి అడగాల్సిన పనే లేదు కదా, మీరు సపోర్ట్ చేయండి అని అడగాల్సిన పనే లేదు కదా. డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను. ఎందుకనంటే డిజిటల్ క్యూబుల్ రేట్లు బాగా చేయిస్తాం, చిన్న సినిమాలకు లేకుండా చేస్తామని. అదే మన పోరాటం, ఫస్ట్ పాయింట్ అదే అన్నారు. నేను వెళ్ళిన తర్వాత అక్కడ మీటింగ్లో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ పాయింట్ అది కానే కాదు, దాంతోనే అర్థమైపోయింది ఇక్కడ మన చిన్న నిర్మాతలకు ఏమీ జరగదు అని. 100% ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్తున్నా, ప్రొడ్యూసర్ కౌన్సిలే, ప్రొడ్యూసర్స్కి పేరెంట్ బాడీ, ఛాంబరే వీటన్నిటికీ మెయిన్ పేరెంట్ బాడీ. దాని అఫిలియేట్సే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే ఒక ఆర్గనైజేషన్ లేకపోతే ఒక మంచి జరిగే దాని కొరకు వాళ్ళు గ్రూపులుగా చేరి ఏదైనా చేసుకోవచ్చు, నేను దానికి కాదనటం లేదండి. ఇలాగా చేసి వాళ్ళు ఎవరో పెడితే డెఫినెట్గా ఎవరైనా ఖండించాలి, నేనైతే ఖండిస్తా ఎవరైనా తప్పు మాట్లాడితే. ప్రతి ఒక్కరూ ఇక్కడ సీటు కావాలని కోరుకుంటున్నారు తప్పితే, ఈరోజు ఇక్కడ చేస్తుండేది సీటు కొరకు వాళ్ళు. నేనైతే మా ప్యానల్కి ఏం చెప్పానంటే, నాయన సీటు కాదు, సీటు ముందు టేబుల్ మీద ఉండే పేపర్లో ఉండే ఆ సమస్యల్ని పరిష్కరించడం కొరకే మీరు ఆ సీట్లో కూర్చోవాలని నేను చెప్పాను. అదే జరుగుద్ది, అదే జరిగే విధంగా నేను పోరాటం చేస్తాను. మీ అందరికీ మనం చేస్తున్నా, తప్పకుండా రండి. మీరు ముందు ఎలక్షన్లో పాల్గొని మీ నిర్ణయాన్ని తెలియజెప్పండి, దెన్ ఓన్లీ వాట్ విల్ డూ.